మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన ఎందుకంటే రెండు లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని ఫిఫ్టీన్ డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన వారు ఉంటే మంచిగా ఉంటుంది బాగుంటుందని వారు అది కూడా తిరస్కరించారు లేదు నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈరోజు కూడా నాకుంది రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు ఐదెకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా అరవై రెండు లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు చెట్లకు రోడ్లో పోయిన భూములకు లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నము ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు వచ్చేవాళ్ళు పెట్టుకోవచ్చు వచ్చేవాళ్ళు పెట్టుకోకపోయినా మా దగ్గర డేటా ఉంది అది వెరిఫై చేస్తాం వచ్చేవాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి మాకు రాదని అనుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఎవరైతే అరవై ఎనిమిది లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది అందులో ఎవరైనా అనర్హువులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు ముప్పై ఏళ్ళ క్రితం అవి లేఅవుట్ అయి అమ్మపై పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిన నేషనల్ హైవేస్ కింద రోడ్లలో పోతే వాళ్ళకు కూడా రైతుబంధు వస్తానే ఉందని ఇట్లాంటి నిర్లక్ష్యము తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము తప్పకుండా వాళ్ళకు పెంచి అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం దుబారా తగ్గించడం పెద్ద సంపద సృష్టించినట్టు అవసరం లేని ఆర్భాటాలకు మింగడానికి మెతుకు లేకపోయినా వెనకటి కావడం మీసాలకు సంపంగా నూనె కొనుకొచ్చుకున్నాడంట సో మేము ప్రాధాన్యతలను క్రోడీకరిస్తున్నాం దుర్వినియోగాన్ని ఆపుతున్నాం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మ్యాచింగ్ గ్రాంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్లు ఇస్తుంది ఆ స్కీంలలో ఏంటంటే అరవై శాతం నిధులు వాళ్ళిస్తారు నలభై శాతం మనం వాటికి కలిపితే వంద శాతంతో నా కార్యక్రమాలు తీసుకోవచ్చు ఇంక్లూడింగ్ సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులు అనే విధానమే మోడీ వచ్చినాక రద్దు చేసి నేషనల్ ప్రాజెక్ట్ అంటారు కదా